చూడండి మాలే మనకి ప్రీవియస్ క్లాస్ లో మనం ఈ బిందు పదమైన పాటల్లో మనకి అభ్యాసం రెండు మొదటి అభ్యాసంలో మనకి ఎన్ని క్వశ్చన్స్ అయినాయి, మూడు క్వశ్చన్స్ అయినాయి. ఇంకా నాలుగో క్వశ్చన్ చూడండి అమ్మా ఒకసారి. నాలుగో క్వశ్చన్ మనకి ఇక్కడ ఏముందంటే, నాలుగో క్వశ్చన్ చూడండి ఒకసారి. నిరూపకాక్షాలకు సమాన దూరంలో ఉండే బిందు పదాన్ని కనుక్కోండి. అంటే ఏంటి నిరూపకాక్షాలు అంటే ఏంటి? ఎక్స్ అక్షం, వై అక్షం. ఈ ఎక్స్ అక్షానికి వై అక్షానికి సమాన దూరంలో ఉండే ఏం కావాలి? బిందు పదం కావాలంట. బిందు పదాన్ని కనుక్కోండి అంటే వాడు అడిగిన క్వశ్చన్ ఏముందో చూసుకోవాలి. అక్కడ వాడు అడిగింది నిరూపక్షాలకు అంటే ఫర్ సపోజ్ ఎక్స్ అక్షం వై అక్షం, ఇది ఎక్స్ అక్షం, ఇదేంటిది వై అక్షం. ఈ ఎక్స్ అక్షానికి వై అక్షానికి సమాన దూరంలో ఉండే ఒక బిందు ఉందంటే ఏంటి బిందు? అది పి. అంటే పి నుండి ఎక్స్ అక్షానికి దూరము, అలాగే పి నుండి వై అక్షానికి దూరము, ఈ రెండు ఎలా ఉంటాయంట? సమానం అంటే ఇలా ఈ రెండు అక్షాలకి సమానంగా ఉండే ఒక ఏం కావాలంట? బిందు పద సమీకరణం కావాలి. అంటే ఫర్ సపోజ్ పి అనే బిందు తీసుకున్నాం, ఏంటది బిందు పదల బిందు తీసుకున్నాం. బిందు పదల బిందు ఏంటి? పి ఎక్స్ వన్ వై వన్. ఈ బిందు పదల బిందువు పి ఎక్స్ వన్ వై వన్ అయితే ఆ బిందు పదానికి ఎక్స్ అక్షంలో ఉన్న దూరము, అలాగే వై అక్షానికి ఉన్న దూరం ఎలా ఉంటుందంట? సమాన దూరం ఉన్నాడు కాబట్టి ముందుకు ఏం తీసుకోవాలి మనం? ఇక్కడ బిందు పదలో బిందు తీసుకోవాలి. అందులో బిందు పదలో బిందు అంటే ఎలా వస్తుంది? ఆల్రెడీ మనకు తెలిసిందే కాబట్టి బిందు పదంలో బిందువు, మనకు ఆల్రెడీ తీసుకునేది కాబట్టి బిందు పదంలో బిందు ఏంటి? పి ఎక్స్ వన్ కామా వై వన్ అనుకున్నాము. అనుకున్న తర్వాత ఇంకేం కావాలి? బిందు పదల బిందు ఏంటి? పి ఎక్స్ వన్ వై వన్ అని అనుకున్న తర్వాత మనం చేసే ప్రాసెస్ చూడండి ఒకసారి. ఇక్కడ చూడమ్మా, ఆల్రెడీ మనకి ఈ బిందు పదల బిందు పి ఎక్స్ వన్ వై వన్ అనుకున్నాం కాబట్టి వాడు ఇంకేమి ఇచ్చాడో చూడండి ఒకసారి. పి నుండి ఇవాడికాడు ఎక్స్ అక్షం అంటే నిరపక్షం అంటే ఫస్ట్ ఎక్స్ అక్షం కాబట్టి పి నుండి ఎక్స్ అక్షానికి దూరము, ఏమవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్నమా, పి నుండి ఎక్స్ అక్షానికి అంటే దేని సమాంతరం ఉంది? వై అక్షం కాబట్టి దీని నిరూపణ ఎంత అవుతుంది? వై వన్. అంటే ఏమవుతుంది మాట్లాడేసిన తర్వాత దూరం అంటే ఇప్పుడు ఏమవుతుంది? ఒకవేళ నిరూపకాలలో మనకి ఏముంటుంది? నిరూపకాలలో ప్లస్ మైనస్ ఉండదు. ఒకసారి చూడండి, మైనస్ టూ మైనస్ టూ తీసుకున్నాం, అప్పుడు దూరం మైనస్ త్రీ అంటే సరిపోతుందా? ఇందులో దూరం అనేది మైనస్ అవ్వకూడదు కాబట్టి ఈ మైనస్ ని ప్లస్ చేయాలంటే ఏమి ఉండాలి ఇక్కడ? మాడ్లెస్. అంటే మాడ్లెస్ అంటే పరమమూల్యం. పరమూల్యం ఏం చెప్తుంది? అది మైనస్ అయినా ప్లస్ అవ్వడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారంగా ఎక్స్ అక్షానికి దూరం అంటే ఏమవుతుంది? వై నిరూపకం అవుతుంది. ఎక్స్ అక్షానికి దూరం అన్నప్పుడు ఏమవుతుంది? వై నిరూపకం. వై నిరూపకం ఎంత ఇందులో? వై వన్ కాబట్టి మాడ్లెస్ వై వన్. ఈసారి పి నుండి సరి అక్షం ఇక్కడ వై అక్షము, పి నుండి వై అక్షానికి దూరము, వై అక్షానికి దూరం ఏమవుతుంది చూడండి ఈసారి? ఇదేమో ఎక్స్ అక్షానికి అంటేనేమో మాడ్లెస్ వై వన్ అయింది. ఈసారి వై అక్షం కూడా ఏమవుతుంది? మాడ్లెస్ ఎక్స్ వన్. ఈ విధంగా ఎక్స్ అక్షానికి దూరం ఏమో మాడ్లెస్ వై వన్ అయితే మరి వై అక్షానికి దూరం ఎంత అవుతుంది? మాడ్లెస్ ఎక్స్ వన్. మరి దత్త నియమం చూడండి, దత్త నియమం ఏం చెప్తుంది? రెండు సమానం ఉన్నాడు. దత్త నియమం అనేది మనం ఏం చెప్పాడు ఇక్కడ? నిరూపకక్షాలకు సమాన దూరంలో ఉండే బిందు పదం ఉన్నాడు కాబట్టి ఆ నిరూపకక్షాలకి ఆ బిందువు సమాన దూరంలో ఉంది కాబట్టి ఈ రెండు దూరాలు కూడా ఏమవుతాయి? సమానం. దేర్ఫోర్ ఏమవుతుంది? మాడ్లెస్ వై వన్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? మాడ్లెస్ ఎక్స్ వన్. ఎందువల్ల పి నుండి ఎక్స్ అక్షానికి దూరం ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? పి నుండి వై అక్షం. అందువల్ల రెండు దూరాలు సమానం ఉన్నాడు కాబట్టి మొదటి దూరం మాడ్లెస్ వై వన్ అయితే రెండు దూరం ఎంత అవుతుంది? మాడ్లెస్ ఎక్స్ వన్ అయింది. దేర్ఫోర్ ఇరువైపులా వర్గం చేయగా, ఇరువైపులు ఏం చేయాలి ఇక్కడ? వర్గం ఎదు చేయాలి వర్గం. మరి మాడ్లెస్ అంటే అది మైనస్ అయినా ప్లస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఈ రెండు కూడా మాడ్లెస్ ఇక్కడ తీయడానికి లేదు. ఎందువల్ల ఇది మైనస్ అయినా అవచ్చు, ఇది మైనస్ అయినా అవచ్చు కాబట్టి వర్గం చేయగా, వర్గం చేస్తే ఏమవుతుంది? దీన్ని స్క్వేర్ చేస్తే ఏమవుతుంది? వై వన్ స్క్వేర్. ఎందుకంటే మాడ్యులస్ ఇంకా అవసరం లేదు. మాడ్యులస్ అనేది అంటే లోన్ అన్న విలువని ప్లస్ చేయడానికే, కానీ వర్గం ఎప్పుడైతే చేసామో ఇంక మాడ్యులస్ గుర్తు అవసరం లేదు. ఇందులో స్క్వేర్ ఉన్నప్పుడు ఇది మైనస్ అయినా కూడా కంపల్సరీ అవుతుంది, ప్లస్ అవుతుంది. మైనస్ టూ హోల్ స్క్వేర్ ఎంత? ప్లస్ ఫోర్. అందులో మైనస్ ఉన్నా కూడా స్క్వేర్ వల్ల ఏమవుతుంది? ప్లస్ అవుతుంది కాబట్టి ఇంకా మాడ్యులస్ గుర్తు అవసరం ఉండదు. దీనికి ఇక్కడ కూడా స్క్వేర్ చేస్తే ఏమవుతుంది? ఎక్స్ వన్ స్క్వేర్. అయితే సమీకరణం తీసుకొచ్చినప్పుడు మనం ఏ రూపంలో తీసుకొచ్చినా పర్వాలేదు, ఇక్కడ ఎడవైపు ఉన్న పదం కుడివైపు పంపచ్చు, లేదా కుడివైపు ఉన్న పదాన్ని ఎడవైపు పంపడం పర్వాలేదు కాబట్టి ఇచ్చిన సమీకరణం ఏ రూపంగా కావచ్చు ఉండసారి. ఈ యువతలో మైనస్ ఎక్స్ ఎక్స్ వన్ స్క్వేర్ చేసుకొస్తే ఏమవుతుంది? వై వన్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు జీరో.
అయితే నాకు ఎక్స్ వన్ స్క్వేర్ కే గుర్తుంది ఇక్కడ మైనస్ ఉంది మరి మైనస్ ఉండకూడదు అంటే ఏం చేయాలి ఇంకొక మైనస్ తో గుణించాలి ఇందువల్ల సమీకరణం ఎక్స్ పదే ఎప్పుడు కూడా మైనస్ ఉండకూడదు కాబట్టి ఇంకొక మైనస్ తో గుణిస్తే ఈ ప్లస్ ఏమవుతుంది మైనస్ అవుతుంది మైనస్ ఏమవుతుంది ప్లస్ దేర్ ఫోర్ మనకు వచ్చే సమీకరణం ఎక్స్ వన్ స్క్వేర్ మైనస్ వై వన్ స్క్వేర్ ఈక్వల్ టు జీరో లేదా మీకు అర్థవంతంగా చేసిన అనుకోండి ఇది ప్లస్ పదం ఈ ప్లస్ పదం ఒకటి కలిపితే ఏమవుతుంది మైనస్ అప్పుడు ఏమవుతుంది ఎక్స్ వన్ స్క్వేర్ మైనస్ వై వన్ స్క్వేర్ అంటే నీకు అలవాటుగా ఎడవైపు తీసుకొస్తూ అలవాటు ఒక సమీకరణంలో పదాన్ని కుడివైపు ఉన్న పదం ఎడవైపు తీసుకొస్తూ అలవాటు కాబట్టి కుడివైపు పదం పోగానే ఏమైపోయింది జీరో ఇంక ఈ పదం అంతా ఖాళీ అయింది కాబట్టి ఆ ప్రదేశం ఏమవుతుంది జీరో అవుతుంది ఇది ప్లస్ విలువ ఇటు కొత్త ఏమవుతుంది మైనస్ అందువల్ల ఒకవైపు పదం ఒకవైపు మాత్రం ఏమవుతుంది గుర్తు మారుతుంది కాబట్టి మైనస్ ఎక్స్ వన్ స్క్వేర్ అయింది కానీ ఎక్స్కి మైనస్ ఉండకూడదు అంటే ఏం చేయాలి గుర్తులు మార్చాలి గుర్తు మార్చడం అంటే ఇంకొక మైనస్ తో గుణించాలి గుర్తులు మార్చడం అంటే ఇంకొక మైనస్ తో గుణించడమే మైనస్ అంటే మైనస్ అంత ప్లస్ అయింది ప్లస్ అంటే మైనస్ అంత మైనస్ దే ఫోర్ కావలసిన పి బిందు సమీకరణం కావలసిన పి బిందు పద సమీకరణం పి బిందు పద సమీకరణం బిందు పద సమీకరణం అంటే ఏంటి ఆ బిందువుని తొలగించాలంటే ఆ యొక్క వన్ డ్రాప్ చేస్తే ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈక్వల్ టు జీరో చాలా ఇంపార్టెంట్ మోడల్ ఎందుకంటే నిరపక్షాలకు సమాంతరంలో ఉండే బిందు పదం అంటే ఇందులో నీకు బిందువు తెలియదు మరి నువ్వే రాసుకోవాలని ఒక బిందు పదం ఒక బిందు తీసుకున్నావు అలాగే పి నుండి ఎక్స్ అక్షానికి దూరం ఎంత అయింది మాడ్యులస్ వై వన్ అయింది అలాగే అదే పి నుండి వై అక్షానికి దూరం ఎంత వచ్చింది మాడ్యులస్ ఎక్స్ వన్ వచ్చింది ఈ రెండు దూరాలు సమానం ఎలా చెప్తున్నావు లెక్కలో చెప్పేకూడదు సమాన దూరం ఉన్నాయి కాబట్టి రెండు సమానం చేసావు కానీ ఇరువైపు వర్గం చేస్తేమైంది ఈ మాడ్యులస్ గుర్తు పోయేమైంది వై వన్ స్క్వేర్ వచ్చింది ఇక్కడ మాడ్యులస్ గుర్తు క్యాన్సిల్ అయ్యి ఎక్స్ వన్ స్క్వేర్ ఇందులో మాడ్యులస్ అనేది మైనస్ ప్లస్ చేయడానికి ఉపయోగపడుతుంది కానీ ఆల్రెడీ వర్గం ఏం చేస్తుంది ఇది ఏ సంఖ్య అయినా కూడా అది ప్లస్ అయినా మైనస్ అయినా కూడా అది వర్గం వల్ల కంపల్సరీ ఏమవుతుంది ప్లస్ అవుతుంది అవతలన్న పదాన్ని ఎవరు తీసుకొస్తే మైనస్ వస్తుంది కానీ ఎక్స్ స్క్వేర్ ఎప్పుడు మైనస్ ఉండకూడదు మొదటి పదం మనకి ఎక్స్ స్క్వేర్ రాస్తాం ఎక్స్ పదమే రాస్తాం కాబట్టి అటువంటి ఎక్స్ పదానికి మైనస్ ఉండకూడదు కాబట్టి మైనస్ ఏమైంది ప్లస్ అయింది ప్లస్ ఏమైంది మైనస్ ఇందులో వన్లు తీసేస్తే అంటే వన్లు అంటే బిందుని తొలగిస్తే ఏమొచ్చింది ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈక్వల్ టు జీరో ఇది మనకు కావాల్సిన బిందు పద సమీకరణం సేమ్ తర్వాత నెక్స్ట్ ఐదో లెక్క ఒకటి చూడండి సార్ మేంద్ర ఇందులో నెక్స్ట్ తర్వాత సమస్య ఏముంది చూడండి సార్ తర్వాత సమస్యకి వచ్చాక మనకి ఇందులో సేమ్ ఇదే విధంగా ఇచ్చాడు ఏంటో చూడండి ఐదో క్వశ్చన్ ఏంటంటే పి బిందువు నుండి ఏ 2,0 బిందువుకు గల దూరము బిందువుకు గల దూరము పి నుండి వై అక్షానికి గల దూరానికి సమానమైతే పి బిందు పద సమీకరణాన్ని కనుక్కోండి అంటే ఏంటి ఇక్కడ వాడు అడిగింది ఏమిచ్చాడో సరిపోయి చూడమ్మా పి బిందు అంటే ఏ బిందుకు దూరం అంట అదే పి బిందు అంటే వైఎక్షన్ గల దూరానికి అయితే సమానం ఉండడం మనకు కావాల్సిన సమస్యలో వచ్చే ఆన్సర్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి క్వశ్చన్ ఏమి ఇచ్చాడో సార్ చూసుకుని దాన్ని బట్టి రాసుకోవాలి ఎప్పుడైనా కంగారు పడకూడదు ఇక్కడ సమస్యను చివరి 2-3 సార్లు చదువుకోవడం అంటే పి బిందువు నుండి ఏకు గల దూరం ఏదైతే ఉందో అదే పి బిందు నుండి వైఎక్షన్ గల దూరానికి ఏమవుతుంది సమానం ఉన్నాడు కాబట్టి ముందు బిందు పదంలో బిందువు ఏంటది PX1, Y1 అనుకుందాము బాగా ఇంకోటి ఏమన్నాడు పి నుండి వై అక్ష ముందు దత్త బిందు రాసుకున్న పర్లేదు పి నుండి వై అక్షానికి గల దూరము ఏమవుతుందని చెప్పాను ఇందాక ఆల్రెడీ ముందు సమస్యలో చెప్పాము పి నుండి వై అక్షం అంటే దేని సమాంతరం ఉంటుంది ఎక్స్ అక్షం సమాంతరం కాబట్టి ఎక్స్ నిరూపణ తీసుకోవాలి మనకున్న బిందువులో ఎక్స్ నిరూపణ ఎంత X1 కాబట్టి దానికి ఏ గుర్తు వాడాలని చెప్పింది మాట్లాస్ ఇందులో దూరం అనేది ఎప్పుడు కూడా ఏమవ్వాలి ధన సంఖ్య అవ్వాలంటే బిందువులలో మనకి -3, 2 అని అనుకోండి ఇందులో ఎక్స్ నిరూపణ ఎంత -3 కానీ దూరం ఎప్పుడు కూడా మనం మైనస్ చేయించకూడదు కాబట్టి ఆ మైనస్ని తొలగించడానికి ఏం చేయాలి ఇక్కడ మాట్లాస్ గుర్తు ఉపయోగించాలి
నెక్స్ట్ చేయవలసిన పని ఏంటి, ఇంకా దత్త బిందు ఇచ్చాడు కదా, దత్త బిందు చూసుకోండి, దత్త బిందువు, దత్త బిందు ఇచ్చాడు ఇక్కడ, దత్త బిందువు మన పేరు ఎట్టేసాడు ఆల్రెడీ, ఎంత 2,0. ఇక్కడ నేను చేసిన దానిలో ఏంటి, ఇచ్చింది రాశాను అంతే, ఒక బిందువు తీసుకున్నాను బిందు బదుల బిందువు, అలాగే పి నుండి వై అక్షానికి గల దూరం ఇచ్చాడు, ఎంతది మాడ్యులస్ x1, అదే దత్త బిందువును ఏమైంది ఏంత 2,0. ఇప్పుడు దత్త నియమం చూడమ్మా, దత్త నియమం అనేది లెక్కను బాగా అర్థం చేసుకుని రాయాలి. లెక్కలోనే ఉంది మనకి దత్త నియమం, ఏంటది పి నుండి ఏకి దూరం అంట, ఇదిగో పి నుండి ఏకి దూరం ఏమవుతుంది పిఏ, అదే పి నుండి వై అక్షం దూరం అంట మాడ్యులస్ x1, దానికి ఏమవుతుంది సమానం, ఇదిగో మాడ్యులస్ x1. మరి మాడ్యులస్ అంత వరకు మనం చేయలేం కదా, మరి మాడ్యులస్ తొలగించాలని చెప్పి వర్కింగ్ చేయాలి, అందుకే ఏం చేస్తాను ఇక్కడ ఇరువైపులా పూర్తిగా రాసుకుంటూ రాసుకోవచ్చు, ఇరువైపులా పూర్తిగా ఇరువైపులా అని రాసుకోవచ్చు కాదు, వర్గం చేయగా చేయగా చేస్తే ఏమవుతుంది, ఎడవైపు ఉన్న పదం దూరం కాబట్టి ఎంత పిఏ స్క్వేర్, అదంతా దూరం గుర్తుంది, దూరానికి ఉన్న గుర్తు పి నుండి ఏకి దూరం అంటే పిఏ, పి నుండి బికి దూరం పిబి, పి నుండి సికి దూరం పిసి, అంటే ఏ దూరం చెప్తున్నావో ఆ బిందువు అవతల బిందువుని కలిపి రాస్తే ఏమవుతుంది దూరం అవుతుంది, దాన్ని ఏం చేసావు వర్గం చేసావు పిఏ స్క్వేర్ ఈజ్ఈక్వల్ టు, ఇక్కడ ఒక స్క్వేర్ చేస్తే ఏమవుతుంది మాడ్యులస్ క్యాన్సిల్ అయిపోయింది, ఇందువల్ల మాడ్యులస్ గుర్తు అవసరం లేదు, మాడ్యులస్ దేనికి ఉపయోగపడుతుంది ఆ విలువ ధన సంఖ్య అయినా ఒకవేళ ప్లస్ చేయడానికి ఉపయోగపడదు, మరి ధన రుణ సంఖ్య సంబంధం లేదు, అది ధన సంఖ్య అయినా వచ్చు రుణ సంఖ్య అయినా వచ్చు, కానీ గుర్తుల వల్ల ఏమవుతుంది అది ధన సంఖ్యగా మారుతుంది, అంటే ఎలాగా మాడ్యులస్ -3 ఈజ్ఈక్వల్ ఎంత అవుతుంది 3, లేదా మాడ్యులస్ 4 ఈజ్ఈక్వల్ ఎంత 4, ఇక్కడేమో మైనస్ గుర్తుంది ఇక్కడేముంది ప్లస్ గుర్తుంది, ఏ సంఖ్య నుంచి ఎవరికి వచ్చింది ప్లస్ వచ్చింది, అలా చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది అక్కడ మాడ్యులస్, అందువల్ల ఏ గుర్తు ఇచ్చాడో మనకి అవసరం లేదు కాబట్టి ఇక్కడ స్క్వేర్ వల్ల కంపల్సరీ సంఖ్య ఏమవుతుంది, ఇది మైనస్ అయినా ఒకవేళ ఫర్ సపోజ్ -3 ఉంది, -3 హోల్ స్క్వేర్ చేస్తే కంపల్సరీ ఏ సంఖ్య అయిపోతుంది 9 ప్లస్ 9, ఇందువల్ల మైనస్ ఉంటే మైనస్ రెండు సార్లు గుణిస్తుంది, మైనస్ ఉంటే మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది, కాబట్టి ఆ సంఖ్య కంపల్సరీ ఏమవుతుంది ప్లస్ఏ అవుతుంది. ఇప్పుడు పిఏ స్క్వేర్, మరి పిఏ స్క్వేర్ ఫార్ములా చూడండి సార్, పిఏ స్క్వేర్ ఇది కూడా ఫార్ములా అని మీకు ఆల్రెడీ తెలిసింది, ఏంటది x1 - x2² ప్లస్ y1 - y2² ఈ సూత్రంలో నీ దగ్గర ఉన్న బిందు పి బిందు ఎంత x1 y1, అలాగే ఏ బిందు ఎంత నీ దగ్గర ఉన్నది ఏ బిందు ఎంత ఉంది మన దగ్గర 2,0, అయితే ఈ బిందు ఫస్ట్ బిందుకి ఏంటిది x2, ఇదేమవుతుంది వైట్ ఇందులో x1 y1 అన్నది ఆల్రెడీ ఇచ్చిన బిందువులో ఉంది కాబట్టి ఇంకా x2 y2 ఏదైతే మనకి దత్త బిందు ఇచ్చాడో ఆ దత్త బిందు ఏమవుతుంది x2 y2 అవుతుంది, ఇవి తీసుకెళ్లి మన దగ్గర సూత్రాలు ప్రతిక్షేపం చేస్తే x1 - x2 ప్లస్ అంటుంది 2² ప్లస్ y1 - y2 ప్లస్ ఉన్న విధంట 0² ఈజ్ఈక్వల్ టు x1² అంటే ఏం చేసింది ఇక్కడ సూత్ర ప్రత్యక్షం చేశాను, నా దగ్గర ఉన్న బిందు మొదటి బిందు పి అంటే x1 y1, అలాగే రెండో బిందు ఎంత ఏ ఇచ్చాడు ఏ అంత 2,0, కానీ ఆ 2,0 అనేది ఇది ఆల్రెడీ x1 y1 అయిపోయింది కాబట్టి ఇంకా రెండు బిందు కంపల్సరీ ఏమవుతుంది x2 y2 అవుతుంది, ఇవి తీసుకెళ్ళి మనకున్న ఫార్ములా వేస్తే x1 - x2 ఎంత 2² అయింది ప్లస్ y1 - 0² ఈజ్ఈక్వల్ టు ఆల్రెడీ x1² అలా ఉంది, ఇంక చూడండి అవసరం లేదు మనకి సూత్రం తీసేయండి, ఇక నీ దగ్గర ఫార్ములా ఉంది, ఏంటంటే ఫార్ములా a - b² a - b² ఫార్ములా ఏంటి a² అయింది ప్లస్ b ప్లస్ ఉన్న ఇంకెంత 2² ఇక్కడ ఉన్న ఫార్ములా a² + b² అయిన తర్వాత నెక్స్ట్ గుర్తు ఇక్కడ మైనస్ 2 ఇంటూ a ఎంత x1 ఇంటూ b ఎంత 2, అంటే నీ సూత్రంలో ఏ ఉన్న చట్ట మీ x1 ఉంది కాబట్టి x1² అయింది ప్లస్ b ఉన్న చట్ట 2 ఉంది కాబట్టి 2² అయింది -2 ఇంటూ x1 ఇంటూ 2 ప్లస్ ఇక్కడ 0 అనే దానికి ఇంకొక ఉపయోగం లేదు ఇక్కడ 0 తీసేస్తే ఇంకెంత ఉంది ఇక్కడ y1² ఈజ్ఈక్వల్ ఎంత x1² మీకు ఆల్రెడీ చెప్పింది, ఒక ఈజ్ఈక్వల్ టు గుర్తుకి ఎడవైపున కుడివైపున ఒకే పదం ఉంటే ఒకే గుర్తుతో ఉండాలి ఒకే పదం ఉండాలి ఒకే గుర్తు ఉండాలి, ఇదే గుర్తు ప్లస్ ఇదే గుర్తు ప్లస్, అందులో ఏమవుతున్నాయి రెండు కూడా కుట్టివేత అవుతున్నాయి కాబట్టి ఈ పదాన్ని కుట్టివేత అవగా ఇంకా మిగిలిన పదం ఏముందా రాయండి ఒకసారి, మిగిలిన ఎడవైపు ఉంది ప్లస్ 2² ఎంత 4, 2² అంటే 2 4, 2² అంటే ఎంత 2 4 మైనస్ 2 4 × x1 4 x1, ఇందువల్ల అదే పదం మనకు వచ్చినప్పుడు ఏం చేయాలి 2 4 × x1 4 x1 ప్లస్ ఇంకున్నది ఎంత y1² దీని వచ్చక్రమంగా రాస్తేమైంది y1² - 4x1 ప్లస్ ముందు పదం ఏ గుర్తు లేదు కంపల్సరీ ఏంటది ప్లస్, ఇందులో ఒక పదం మొదలైందంటే అదే గుర్తుతో మొదలవుతుంది ధన గుర్తు, అంటే లేకపోయినా కూడా ధన గుర్తు ఉంటుంది, ఒకవేళ కంపల్సరీ మైనస్ అనుకుంటే మైనస్ చూపించాను, ఇప్పుడు ఇక్కడ చూడండి ఇది మైనస్ అన్న పదం చెప్పడానికి ఏం చేశాను మైనస్ గుర్తు వాడాను, నెక్స్ట్ కూడా మైనస్ గుర్తు వాడాను, ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి ఇంకా బిందు పద సమీకరణం కావాలి కాబట్టి కావలసిన పి బిందు పద సమీకరణం
సమీకరణం దీంట్లో మనం చేస్తే ఏమవుతుంది y స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 4 ఈక్వల్ టు 0 చేసినదల్లా ఏదైతే చూసుకున్నాడో అందులో ఆ 1 ఉన్న చోట తీసేసి y స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 4 ఈక్వల్ టు 0 అనేది వస్తుంది కావాల్సిన p బిందు పద సమీకరణం అవుతుంది ఇక్కడ మనకి ఈ యొక్క రామన్ 1 లో అంటే అభ్యాసం 1 లో రామన్ 1 లో 5 లెక్క అయ్యింది 5వ సమస్య ఇంకా దీని తర్వాత నెక్స్ట్ మనకు వచ్చే సమస్య సార్ చూడండి నెక్స్ట్ సమస్య చూడండి సారి నెక్స్ట్ సమస్య వస్తే మనకి ఇక్కడ చూడండి మీరు ఎప్పుడైనా కూడా ఆడు ఇచ్చిన క్వశ్చన్స్ లో ఒకసారి రెండు మూడు సార్లు చదివితే ఆటోమేటిక్గా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మనకు తెలుస్తుంది నెక్స్ట్ చూడండి సార్ ఆరో ప్రశ్న ఏమి ఇచ్చారంటే మనకి ఒక బిందువు నుండి మూల బిందువుకు గల దూరానికి వర్గము ఆ బిందువు యొక్క వై నిరూపకానికి నాలుగు రెట్లు ఉంటే ఆ బిందు పద సమీకరణాన్ని కనుక్కోండి అంటే అడిగింది ఏంటి ఇక్కడ వాడి క్వశ్చన్ లో ఒక బిందువు నుండి మూల బిందువు గల దూరం అంట దూరం వర్గం అంట ఆ బిందువు యొక్క వై నిరూపకానికి 4 రెట్లు ఉంటే ఆ బిందు పద సమీకరణం కనుక్కున్నాడు అందులో ఏది కనుక్కోమని ముందు మనం కంపల్సరీ తీసుకోవాల్సింది ఏంటి మనకి బిందు పదమే తీసుకోవాలి కాబట్టి అందువల్ల పి మీ ఇష్టం మీకు మ్యాటర్ మనకి అర్థంతం కాసుకోవచ్చు కాబట్టి బిందు పదంలో బిందువు PX1Y1 అనుకోను ఏదైనా కూడా ఫస్ట్గా మనం రావాల్సిన పాయింట్ ఇదే 4 మార్కుల క్వశ్చన్ కాబట్టి ప్రతి సమస్యకి కూడా నువ్వు ఈ ఫార్ములా ఈ పాయింట్ రాయాలి ఇందులో ఇప్పుడు ఏమడిగాడే సర్దుకుడు ఇంకా మూలబిందు ఇచ్చాడు మూలబిందుకు మనకు ఉన్న ఫార్ములా ఏంటి మూలబిందు అంటే ఆది బిందువే మూలబిందువు అన్న ఆది బిందు అన్న ఒకటే కాబట్టి మూలబిందు గుర్తేటి ఓ ఇంటర్ పాయింట్ 0 0 ఇలా మూలబిందు ఉంది నీ దగ్గర పి ఉంది కాబట్టి నీకు కావాల్సింది దాసుకోసారి తత్వనియమం ఏం చెప్తుంది దత్తనియమం క్వశ్చన్ చదవండి సౌత్ నీకు అర్థవద్దని చెప్పింది కదా ఒక బిందువు అంటే పి అనే బిందువు నుండి మూల బిందువు దూరం పి బిందువు ఎంత పి ఉంది ఇక్కడ మూల బిందువు ఓ ఉంది కాబట్టి పిఓ దూరం అంట వర్గము పిఓ దూరం వర్గం అంటే ఎంత అవుతుంది పిఓ దూరం కాబట్టి దాని వర్గం ఎంత పిఓ స్క్వేర్ ఈక్వల్ టు అదే బిందువు యొక్క ఏంటంట వై నిరూపకం ఇదిగో వై నిరూపకం ఎంత ఇందులో ఈ యొక్క బిందువులో ఉన్న వై నిరూపకం ఎంత y1 ఆ బిందువులో ఉన్న వై నిరూపకం ఎంత y1 ఆ y1కి ఎన్ని రెట్లు ఉంటుందంట 4 రెట్లుగా వస్తుందంట అంటే ఆ పి నుండి ఓకు గల దూరం యొక్క వర్గము ఆ యొక్క బిందువు యొక్క వై నిరూపకానికి ఎన్ని రెట్లు ఉంటుందంట 4 రెట్లు ఉంటుంది అన్నాడు కాబట్టి నీకు నియమం వచ్చింది ఇప్పుడు ఇందులో నీకు కావాల్సింది ఏంటి పిఓ స్కేర్ ఆల్రెడీ మనం తెలిసింది పి ఎంత x1 y1 ఓ ఎంత 0 0 రెండో బిందు కంపల్సరీ దేని చూపిస్తుందని చెప్పాను నేను x2 y2 అంటే ఏదైనా లెక్క సమస్య సాధించేటప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి ఆ యొక్క బిందువులో ఉన్న ఏం కావాలి మనకి x2 ఎంత y2 ఎంత తెలియాలి ఇంకా దూరం ఫార్ములా ఏంటి x1 - x2² ప్లస్ y1 - y2² ఇది ఫార్ములా ఒక పిఓ దూరం వర్గం కావాలని ఏది కావాలని నువ్వు చేయాల్సిన పని దాంట్లో x1 ఎంత y1 ఎంత x2 ఎంత y2 ఎంత తెలుసుకున్న తర్వాత ఈ యొక్క విలువలను ఈ యొక్క సూత్రంలో మనకు తెలిసిన సూత్రంలో ప్రతిక్షేపం చేయాలి చేస్తే ఏమైంది x1 - x2 ఎంత 0² ప్లస్ y1 - y2 ప్లస్ ఉన్నదంత 0² ఈక్వల్ టు 4 × y1 చేసిందల్లా ఈ పిఓ స్క్వేర్ అనే ఒక ఏదైతే దూరం ఉందో ఆ దూరానికి సూత్రం రాసుకున్నాను అందులో నా దగ్గర x1 y1 బిందువుని x2 y2 బిందువుని ప్రతిక్షేపం చేస్తే వచ్చింది ఇది ఇందులో నాకు తెలిసింది ఏంటో సార్ చూడండి a - b² a - b² చేయాలంటే ఇక్కడ 0 ఉంది 0కి విలువ లేదు కాబట్టి విలువను తీసేస్తే ఇంకేముంది ఇంకా x1² ఇందువల్ల 0 కలగ విలువ లేదు కాబట్టి ఇంకా మిగిలిన పదం అంతా x1 కాబట్టి x1² అయింది నెక్స్ట్ ఇలాగా అక్కడ ఏముంది y1² ఈజీక్వల్ టు అవతల ఎంత ఉంది 4 y1 అవతల ఉన్న పదాన్ని ఎవరితో తీసుకొస్తే ఏమైంది x1² ప్లస్ y1²
అవతల ఏ గుర్తుంది ప్లస్ యువతల ప్రత్యయం అవుతుంది మైనస్ 4y1 ఈక్వల్ టు 0 అంటే మనకి ఏ సమస్యను సాధించాలంటే అది అవతల నుంచి నెంబర్ లేదు ఇవతల నుంచి నెంబర్ లేదు కానీ సమీకరణం అంటే ఇప్పుడు కంపల్సరీ ఉండాలి 0 ఉండాలి కాబట్టి ఆ అవతల ఉన్న పదాన్ని ఇవతల తీసుకొచ్చాను ఇప్పుడు కావలసిన పి బిందు పద సమీకరణం ఏంటది మనకి ఎక్స్ పి ఇందులో పాయింట్ తీసేయాలి అందులో మన ఏ పాయింట్ ఉంది ఇక్కడ ఎక్స్ వన్ వై వన్ పాయింట్ ఉంది కాబట్టి ఎక్స్ వన్ తీసేసి అంటే ఎక్స్ వన్ అంటే వన్ తీసేసి ఏమిటో ఇక్కడ ఎక్స్ ఉండాలి ఇక్కడ కూడా వన్ తీసేస్తే అవుతుంది వై అవుతుంది కాబట్టి ఎక్స్ పి ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4y ఈక్వల్ టు 0 ఈ విధంగా మనకి ఆ రోమన్ ఆ యొక్క మొదటి రోమన్లో మనకి ఎన్నో సమస్య అయింది ఆరో సమస్య అయింది ఈ మొదటి రోమన్లో ఉన్న చివరి సమస్య ఏంటంటే చాలా ఇంపార్టెంట్ మనకి ఎక్కువగా ఎగ్జామ్స్ లో కూడా ఇచ్చిన క్వశ్చన్ ఇది అందువల్ల ఎలా చేయాలో సార్ చూడండి ఇంకా ఇందులో 7వ సమస్య ఉందన్నాం కదా ఇంకా ఆ 7వ సమస్య ఏంటంటే कैपिटल ए स्मॉल ए कमा जीरो कैपिटल बी माइनस ए कमा जीरो जीरो लेस देन मॉडुलस ए लेस देन मॉडुलस सी लो रेंडु बिंदुवुलु पी अनु बिंदुवु PA square plus PB square is equal to 2C square. I ate at low chalistunte. P bindu pada. సమీకరణాన్ని కనుక్కోండి అంటే ఏమి ఇచ్చాడో తెలుసుకున్నాం కాబట్టి ఇక్కడ ఏ బిందు ఉంది బి బిందు ఉంది సి బిందు అనేది కానీ ఇక్కడ స్థిరపదం సి అంటే ఇక్కడ సి అనేది ఏం చూపిస్తుంది స్థిరపదం మాత్రమే తప్ప దానికి బిందు లేదు ఇక్కడ మనకి ఇచ్చిన బిందు రెండే బిందులు ఏంటిది ఏ బి ఇచ్చాడు కాబట్టి దత్త బిందు తీసుకోవాలి అలాగే మనకి బిందు పదంలో ఒక బిందు కూడా తీసుకోవాలి అంటే ఇవ్వ సచ్చోడమ్మా బిందు పదంలో బిందువు ఏంట బిందువు మనకు తెలిసింది పిఎక్స్ వన్ కమా వై వన్ అనుకోము మనకి ప్రతి సమస్యకి కూడా ఈ మొదటగా రాసే ముక్తి ఇదే అంటే మొదటగా రాసే ఒక వాక్యం అయితే బిందు పదంలో బిందువు పిఎక్స్ వన్ వై వన్ అనుకోము ఇది ఒక కంపల్సరీ ప్రతిదానికి రాయాలి నెక్స్ట్ ఇంకే వచ్చే దత్త బిందువులకు వారు పేరు ఎట్టాడు కాదు పేరు ఎట్టకపోతే ఎగ్జామ్ వాడు పేరు ఎట్టేయడు కాబట్టి ఎంత ఏ బి అని ఎట్టాడు కాబట్టి దత్త బిందువులు ఏ కమా జీరో కమా బి మైనస్ ఏ కమా జీరో ఈ విధంగా దత్త బిందువులు ఏ ఉన్నాయి తర్వాత బి ఉంది కాబట్టి నువ్వు చేయాల్సింది ఏంటి ఇక్కడ సూత్రం కూడా ఉంది దత్త నియమం మా దత్త నియమం ఏం చెప్తుందో చూడండి దత్త నియమం ఏంటిది పిఏ స్క్వేర్ ప్లస్ పిబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2c స్క్వేర్ అంటే ఏ సమస్యని మనం సాధించాలంటే ముందుగా అందులో ఇచ్చిన బిందువులు ఏంటి ఆ బిందువులు రాసుకోవాలి అలాగే అందులో ఏదైనా ఒక అంటే రాత రూపంలో ఏదైనా ఉంటే ఆ రాత రూపాన్ని సూత్ర రూపంలో మార్చుకోవాలి ఇక్కడ రాత రూపంలో ఏమీ లేదు వాడే సూత్రం ఇచ్చేసాడు ఏంటో సూత్రం అది పిఏ స్క్వేర్ ప్లస్ పిబీ స్క్వేర్ కట్టు 2c స్క్వేర్ అని వాడే ఇచ్చాడు కాబట్టి ఆ సూత్ర రూపం రాస్తున్నాను ఇప్పుడు ఇందులో నా దగ్గర ఉన్న సూత్రాలు రాయాలి కాబట్టి ఫస్ట్ బిందు పిఏ అన్నాడు పి రాస్తున్నాను పి ఎంత ఎక్స్ వన్ వై వన్ మరి ఏ బిందు ఎంత స్మాల్ ఏ కమా జీరో ఇందులో ఈ బిందు ఫస్ట్ బిందు ఎక్స్ వన్ వై వన్ అయింది కాబట్టి రెండేది కంపల్సరీ అవుతుంది ఎక్స్ టూ బయట అవుతుంది మొదటి బిందు ఎక్స్ వన్ వై వన్ ఎప్పుడైతే గుర్తు ఆ యొక్క గుర్తులు ఉన్నాయో రెండో బిందు కంపల్సరీ అవుతుంది ఎక్స్ టూ బయట అవుతుంది మరి పిఏ స్క్వేర్ అనే ఒక సూత్రం మనకు తెలియాలి కదా మరి పిఏ స్క్వేర్ సూత్రం ఏంటి ఎక్స్ వన్ మైనస్ ఎక్స్ టూ హోల్ స్క్వేర్ ప్లస్ వై వన్ మైనస్ వై టూ హోల్ స్క్వేర్ అంటే ఏదైనా ఒక సమస్య సాధించాలంటే నీకు నీ దగ్గర ఉండాలి సూత్రం ఉండాలి ముందు సమస్య సాధనకి కంపల్సరీ ఉండాలి నీ దగ్గర సూత్రం ఉండాలి కాబట్టి సూత్రం రాస్తున్నావు ఇంకేంటి ఇది ఎక్స్ వన్ నీ దగ్గర ఉంది ఎక్స్ వన్ మైనస్ ఎక్స్ టూ నీ దగ్గర ఎంత ఉంది స్మాల్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ వై వన్ మైనస్
y2 y2 ప్లస్ అంటే 0 హోల్ స్క్వేర్ ప్లస్ మరి సార్ p b స్క్వేర్ ఈ సార్ b బిందు రాస్తే ఏమవుతుంది b బిందు మన దగ్గర ఎంత ఉంది -a 0 ఇందాక a కాబట్టి స్మాల్ a 0 రాసావు ఈ సార్ b బిందు ఎంత మైనస్ ఏ కామా జీరో కాబట్టి ఇదే సూత్రం ఉపయోగించినప్పుడు చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి కాబట్టి ఏమవుతుంది ఎక్స్ వన్ మైనస్ ఫార్ములాలో మైనస్ ఉంది కానీ ఇక్కడ ఉన్న విలువలో కూడా ఉంది ఎక్స్ టూ మైనస్ ఉంది మైనస్ అంటే మైనస్ ఏమవుతుంది ఇందువల్ల నువ్వు రాసిన ఎక్స్ వన్ రాసావు మైనస్ మరి ఎక్స్ టూ ప్లేస్ ఉన్న విలువ అంతా మైనస్ ఏ ఇలా రాయాలి ఇలా రాయడం వల్ల ఏమవుతుందంటే ఆ యొక్క సూత్రం ఉపయోగం పనవద్దు అందువల్ల సూత్రాన్ని తొందరగా ఉపయోగించాలంటే మైనస్ అంటే మైనస్ ఏమవుతుంది ప్లస్ అందువల్ల బ్రాకెట్ తో రాసే కన్నా ఈ రెండు గుర్తులను గుణించుకుంటే ఒక సూత్రం ఉంది దాని తర్వాత విలువకు మైనస్ ఉంది కాబట్టి మైనస్ అంటే మైనస్ ఏమవుతుంది ప్లస్ అందువల్ల ఇక నేను ఈ గుర్తును ఎలా మార్చుతున్నానంటే ఇది ఏమవుతుంది ప్లస్ ఇక్కడ విలువ ఎంత ఏ హోల్ స్క్వేర్ ప్లస్ వై వన్ మైనస్ ఇక్కడ ఉన్నది వై టూ ఎంత జీరో హోల్ స్క్వేర్ ఇది కూడా అవతల ఉన్నది ఎంత టూ సి స్క్వేర్ ఎడమ వైపు మాత్రమే పిఏ స్క్వేర్ ఉంది ఆ దూరం రాసావు పిబి స్క్వేర్ కూడా రాసుకున్నాం ఇప్పుడు ఇంకేంటిది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ టూ ఇంటూ ఏ ఎంత ఎక్స్ వన్ ఇంటూ బి ఎంత ఏ అక్కడికి ఏ ఫార్ములా ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అయింది నెక్స్ట్ చూస్తే సున్నా తీసేస్తే ఇంకా ఉంది అక్కడ వై వన్ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఎంత ఏ స్క్వేర్ ప్లస్ టూ ఇంటూ ఎక్స్ వన్ ఇంటూ ఏ అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లో ఏ స్క్వేర్ ఉంది ప్లస్ బి స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ అయింది ప్లస్ టూ ఇంటూ ఏ ప్లస్ ఎంత ఉంది ఎక్స్ వన్ ఇంటూ బి ప్లస్ ఎంత ఉంది ఏ ప్లస్ ఇక్కడ కూడా సున్నాకి విలువ లేదు కాబట్టి సున్నా తీసేస్తే వై వన్ స్క్వేర్ ఈక్వల్ టు టూ సి స్క్వేర్ చేసిందల్లా అది చేశాక ఇంక ఇందులో ఏదైనా కొట్టివేతలు ఉన్నాయా కాయాలో తీసేతలు ఉన్నాయో చూద్దాం సార్ ఎక్స్ వన్ స్క్వేర్ ఎన్నిసార్లు వస్తుంది రెండు సార్లు వస్తుంది కాబట్టి రెండు ఎక్స్ వన్ స్క్వేర్ అలాగే వై వన్ స్క్వేర్ కూడా ఎన్నిసార్లు వస్తుంది రెండు సార్లు కాబట్టి రెండు వై వన్ స్క్వేర్ అంటే మీరు కలిపేసి రాసుకున్నా పర్లేదు లేదా తర్వాత ఎలా ఉందో అలా రాసి తర్వాత చేసుకున్నా పర్లేదు ఇక్కడ చూడమా ఇది మైనస్ ఇదేంటిది ప్లస్ గుణకారం చేయవలసిన పర్లేదు ఇక్కడ టూ ఎక్స్ వన్ ఏ ఇక్కడ కూడా అంత టూ ఎక్స్ వన్ ఏ ఇక్కడ గుర్తేంటి మైనస్ ఇక్కడ గుర్తేంటి ప్లస్ ఒకే విలువ మైనస్ ఉంది ప్లస్ ఉంది కాబట్టి మైనస్ ప్లస్ ఉన్నప్పుడు ఏమవుతుంది విలువ ఏమవుతుంది కొట్టివేత చేయబడుతుంది ఎందుకు చేయబడుతుంది ఇదేమో మైనస్ ఇదేంటిది ప్లస్ ఒక మైనస్ ఒక ప్లస్ ఉంది కాబట్టి నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఇది మైనస్ గుర్తుంది ప్లస్ గుర్తుంది విలువ వచ్చేస్తే టూ ఎక్స్ వన్ ఏ ఇక్కడ టూ ఎక్స్ వన్ ఏ అందువల్ల ఇదేమో మైనస్ గుర్తు ఇదేమో ప్లస్ గుర్తు కాబట్టి ఈ రెండు విలువలు ఏమని క్యాన్సిల్ అయినాయి ఇంకా మిగతా చూస్తే ఏ స్కేర్ ఎన్నిసార్లు వచ్చింది ఇక్కడ ఏ స్కేర్ చూడమ్మా మనకి ఇక్కడ చేసింది ఏంటి ఇక్కడ ఎక్స్ వన్ స్క్వేర్ రెండు సార్లు ఉంది కాబట్టి రెండు ఎక్స్ వన్ స్క్వేర్ వై వన్ స్క్వేర్ ఎన్నిసార్లు ఉంది ఇక్కడ వై వన్ స్క్వేర్ ప్లస్ వై వన్ స్క్వేర్ ఎంత టూ వై వన్ స్క్వేర్ మరి ఏ స్క్వేర్ చూడండి ఇక్కడ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఎన్నిసార్లు వచ్చింది ఇక్కడ టూ ఏ స్క్వేర్ అయితే మీరు దాని గమనించి వస్తుంది అవతల అంటే ఎంత ఉంది టూ సి స్క్వేర్ రెండు వైపులా ఉన్న రెండు గమనిస్తే ఏమవుతుంది టూ ఇన్ టూ ఇక్కడ ఎంత ఉంది ఎక్స్ వన్ స్క్వేర్ ప్లస్ వై వన్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఈజ్వల్ టు టూ సి స్క్వేర్ అంటే నేను చేసింది ఏంటంటే ఎడవైపు ఉన్న భాగాల్లో అన్నింటిలో రెండు ఉంది కాబట్టి రెండు తీశాను ఆల్రెడీ కుడి వైపున ఎంత ఉంది రెండు సి స్క్వేర్ ఉంది ఈ రెండు ఏమైంది క్యాన్సిల్ అయితే ఇక్కడ రెండు రెండు రకాలుగా మనకు ఆన్సర్ చూపించచ్చు అయితే ఇది ఆన్సర్ అనేది మనకి ఏ విధంగా కావాలి అంటే నిరూపించవలసిన దాంట్లో వాడు ఇది ఒక వృత్త సమీకరణ రూపంలో ఉంటుందని తెలుసు సరే ఏమున్నాయి రాసుకోండి ఎక్స్ వన్ స్క్వేర్ ప్లస్ వై వన్ స్క్వేర్ ఈజ్వల్ టు ఎక్స్ వన్ స్క్వేర్ ప్లస్ వై వన్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఈజ్వల్ ఎంత సి స్క్వేర్ ఎప్పుడైతే ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ భాగాలు మాత్రమే ఉన్నాయో ఇంకెక్కడ ఎక్స్ పదం వై పదం ఏం లేదు అప్పుడు ఏం చేయాలి ఈ స్థిర పదాన్ని కూడా కుడివైపు పంపేస్తే ఇదేంటి ఒక వృత్త రూపంలో కనబడుతుంది అందువల్ల ఈ ఉన్న ఏ స్క్వేర్ విలువను అడిగి కూడా పంపితే ఏమవుతుంది అడిగి పంపితే ఎక్స్ వన్ స్క్వేర్ ప్లస్ వై వన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అవతల ఎంత ఉంది సి స్క్వేర్ ఉంది అవతల ఉన్న సి స్క్వేర్ ఇది ప్లస్ ఈ ప్లస్ అడిగి వెళ్తే ఏమవుతుంది మైనస్ అందువల్ల మైనస్ ఏ స్క్వేర్ అయింది ఇక్కడ చూడండి సార్ ఎక్స్ వన్ స్క్వేర్ ప్లస్ వై వన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అయింది కాబట్టి ఇక్కడ నువ్వు చేయాల్సిన పని చూడండి ఇందులో నాకు బిందు పదం అంటే ఏమవుతుంది బిందుని తొలగించాలి కాబట్టి కావలసిన పి బిందు పద సమీకరణం ఏంటది దెఫోర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అవతల ఉన్నది ఎంత సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఈ విధంగా మనకేంటంటే దత్త బిందువులు ఇచ్చినా కూడా ఆడొక నియమం ఇవ్వడం వల్ల ఆ నియమంలో నీ దగ్గర బిందువుని ప్రతిక్షేపం చేసి నువ్వేం చేసావు ఈ పిఏ స్క్వేర్ సూత్రం రాసావు పిబి స్క్వేర్ సూత్రం రాసి ఇందులో వచ్చిన ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ సూత్రంలో నాకు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ టూ ఏబి ఫార్మ్ ఉపయోగించాను ఇక్కడ సున్నాకి విలువ లేదు కాబట్టి సున్నాకి తీసేస్తే వచ్చింది ఇక్కడ వై వన్ స్క్వేర్
ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ సూత్రం ఉపయోగించి ఇక్కడ కూడా సున్నా చేస్తే వై వన్ స్క్వేర్ అవతల ఏంటి టూ సి స్క్వేర్ అది ఒక స్థిర పదం మాత్రమే. ఇందులో ఇది టూ ఎక్స్ వన్ ఏ ఇక్కడ కూడా అంత టూ ఎక్స్ వన్ ఏ ఇదేమో ప్లస్ గుర్తుంది ఇక్కడ ఏముంది మైనస్ గుర్తుంది. ఈ రెండు పదాలు ఏమవుతాయి ఒక వైపున ఉన్నాయి కాబట్టి ఒక వైపునే వేరు వేరు గుర్తులతో అంటే ఒకే విలువ రెండు గుర్తుల్లో ఉంది ఒకటేమో మైనస్ ఉంది ఒకటేమో ప్లస్ ఉంది కాబట్టి ఈ రెండు విలువలని కొట్టివేదాన్ని. ఇంకా మిగతా పదాలు మనకి రెండే సార్లు వచ్చినాయి ఎక్స్ వన్ స్క్వేర్ రెండు సార్లు వచ్చింది రెండు ఎక్స్ వన్ స్క్వేర్ వై వన్ స్క్వేర్ రెండు సార్లు వచ్చింది కాబట్టి రెండు వై వన్ స్క్వేర్ ఏ స్క్వేర్ అనే పదం ఎన్నిసార్లు వచ్చింది అక్కడ రెండు సార్లు వచ్చింది కాబట్టి రెండు ఏ స్క్వేర్ ఇది కూడా అవతరించింది టూ సి స్క్వేర్. అయితే ఎడవైపు ఉన్న పదాలు ఇంట్లోనే రెండు ఉంది కాబట్టి రెండు తీసాను రెండు తీసేస్తే ఇంకేముంది రెండు అనే పదం తొలగించడానికి ఏముంటుంది మిగతా పదాలు ఇవ్వాలి అందులో ఎక్స్ వన్ స్క్వేర్ ఇక్కడ ప్లస్ వై వన్ స్క్వేర్ ఇక్కడ కూడా అంతా రెండు పోతే ఏ స్క్వేర్ అంటే అన్ని పదాలలో ఒకే విలువ ఉన్నప్పుడు ఏం చేయొచ్చు దాన్ని కామన్ తీసి ఏం చేయాలి బ్రాకెట్ వేయాలి అంటే అదొకటి గుణకారం చేస్తున్నట్టు ఇక్కడ మళ్ళీ తిరిగి ఈ రెండుతో దీన్ని గుణించాం పై పదం రావాలి రెండు ఇంటి ఎక్స్ వన్ స్క్వేర్ రెండు ఎక్స్ వన్ స్క్వేర్ రెండు ఇంటి వై వన్ స్క్వేర్ రెండు వై వన్ స్క్వేర్ ప్లస్ రెండు ఇంటి ఏ స్క్వేర్ రెండు ఏ స్క్వేర్ అంటే అన్నింటిలో ఉమ్మడికున్న పదాన్ని మనం బయట కామన్ చేసినప్పుడు కంపల్సరీ ఉపయోగించి అక్కడ బ్రాకెట్ ఉపయోగించాలి. ఒక ఈజీక్వల్కి ఎడవైపున గుణకారంగా రెండు ఉంది కుడివైపున గుణకారం అంటే ఏంటి ఒకే గుర్తు అని చెప్పి నేను ఎందుకునే ఇది గుణకారం గుర్తు ఉంది ఇక్కడ కూడా గుణకారం ఉంది అంటే రెండు విలువలని కొట్టివేదాన్ని కొట్టివేచ్చాయిగా మిగిలిన ఎలా ఉన్నా అలా రాసే తర్వాత నాకు ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ పదాలు మాత్రమే ఉన్నాయి కాబట్టి ఈ స్థిర పదం ఇప్పుడు ఉండవలసిన పని లేదు ఇది ప్లస్ అడగలితే అవుతుంది మైనస్ ఈ విధంగా మనకు కావాల్సిన ఇది పర్సెంట్ వచ్చింది. ఇంకా ఇక్కడతో మనకి ఏమైంది ఆ యొక్క రోమన్ వన్లో ఉన్న ఏడు క్వశ్చన్స్ అయినాయి. ఇంకా నెక్స్ట్ చూడండి ఇక్కడ మనం దేని గురించి మాట్లాడుకున్నాం అభ్యాసం ఒకటి ఇప్పుడు మనం చెప్పుకున్న సమస్యలన్నీ కూడా ఈ సమస్యలన్నీ కూడా అభ్యాసం ఒకటిలో ఉన్నాయి అభ్యాసం ఒకటిలో ఇంకా రెండో రోమన్ చూడండి సారి అభ్యాసం ఒకటి ఏలో మనకి ఇంకే భాగం ఉంది రోమన్ టూ భాగం ఉంది రోమన్ టూ భాగంలో మనకి మొదటి క్వశ్చన్ చూడండి సారి మొదటి క్వశ్చన్ ఏముందో సార్ చూస్తే ఒకటో క్వశ్చన్ అందులో పి అను బిందువు వద్ద రెండు కామా మూడు మైనస్ ఒకటి కామా ఐదు లను పలుపు రేఖ లంబకోణాన్ని చేస్తుంటే పి బిందు పద సమీకరణం ఉంటుంది చూడమ్మ మనకి ఈ రోమన్ వన్ లో ఉన్న ఒకటి సమస్య మనకి పి అనే బిందువు వద్ద అన్నాడు అంటే పి అనే బిందువు వద్ద సార్ చూడండి రెండు కామా మూడు మైనస్ ఒకటి కామా ఐదు లను కలిపి రేఖ ఏదైతుంది రెండుకి కలిపి రేఖ ఏం చేస్తుంది అంటే లంబకోణం అంటే పరసపోదు రెండు బిందువులు కలిపి రేఖ ఇదిగో ఫస్ట్ బిందు అంతా టూ కామా త్రీ రెండో బిందు అంతా మైనస్ వన్ కామా ఫైవ్ వీటిలో ఏం చేస్తున్నావు పొడిగిచ్చావు కిందకి రేఖలు పొడిగిస్తే ఈ రేఖలు ఎక్కడ ఖండించుకున్నాయి ఒకదుకున్న ఆ ఖండించుకున్న బిందు ఏంటిది లంబకోణం ఆడ అడిగింది అదే అంటే ఈ బిందువులను కలుపుకున్న రేఖ ఏదైతుందో ఆ లను కలుపు రేఖ లంబకోణాలు చేస్తుంటే అంటే వీటి ఈ యొక్క చివరి భాగాల నుంచి రేఖలు పొడిగించావు పొడిగిస్తే ఏంటిది ఆ ఖండించుకున్న బిందు దగ్గర ఎక్కడ ఖండిస్తుంది లంబకోణం వద్ద ఖండించుకున్నాయి ఈ లంబకోణం ఖండించుకుంటే అక్కడ ఉన్న బిందు ఏంటిది పి బిందు అంటే మనకి ఆల్రెడీ ఒక బిందు ఇక్కడ ఉంది ఇక్కడ ఒక బిందు ఉంది ఈ రెండు బిందువులను తీసుకోగా ఇదేంటి ఫలసపది ఏ అని పేరెట్టుకున్నాం ఈ బిందువుకి ఏ అని పేరెట్టుకుని ఈ బిందువుకు బి అని పేరెట్టుకున్నాకో నీ దగ్గర రెండు బిందువులు ఉన్నాయి ఈ రెండు బిందులు ఏంటివి కర్ణం యొక్క అగ్రభాగాలు అంటే కర్ణానికి అవతర భాగం కర్ణానికి ఇవతర భాగం ఉన్నాయి కాబట్టి ఇవి కర్ణం యొక్క చివరి భాగాలు తీసుకున్నాం ఈ కర్ణం చివరి భాగాల నుంచి ఒక రేఖలను పొడిగిస్తే ఆ ఖండించుకునేది ఎక్కడ ఖండించుకుంది లంబకోణం చేస్తుంటే అన్నాడు అందువల్ల ఆ లంబకోణం చేస్తుంటే నీకేం కావాలి బిందు పదం కావాలి కాబట్టి దానికి సంబంధించినంత సార్ చూసుకోండి ఏంటి దత్త బిందువులు తీసుకున్న పదం ముందు బిందు పదం తీసుకోండి బిందు పదంలో బిందువు ఏంటో బిందు పదంలో బిందువు పిఎక్స్ వన్ కామా వై వన్ అనుకోవడము అంటే నీ దగ్గర బిందు పదంలో ఒక బిందువు ఉంది కాబట్టి ఆ బిందువుకు పేరు పెట్టుకున్నావు ఏంటో పేరు పిఎక్స్ వన్ వై వన్ అనుకున్నావు మరి బిందు పదంలో బిందువు తీసుకున్న తర్వాత నీ దగ్గర బిందువులు కూడా ఉన్నాయి కదా దత్త బిందువులు మరి దత్త బిందువులు నీ దగ్గర పేరు లేవు ఒక విడిగా అక్షరాలు ఉన్నాయి తప్ప వాటికి మొదటి బిందానికి మేము ఏ నెట్టుకుంటున్నాం రెండు కామా మూడు
अलगे रेंडो बिंदु माइनस बी दानिको पेर बी माइनस वन कामा फाइव अनुकोनु अंटे पेर इव्वलेदु काबट्टि इच्चुंटे मनं अनुकोनु मनं रायवसं पनि लेदु అంటే లెక్క ఏదైనా చేసినప్పుడు వాటికి బిందువులకి పేరు ఉండాలి అది ఏ అని బి అని లేదా సి లేదా డి అని ఏదో ఒక పేరు ఉంటేనే మనం దాన్ని దూరం కట్టగలం ఆ బిందువుకి పేరు లేకుండా మనం దూరం కట్టలేం కాబట్టి వాడు ఇచ్చిన దత్త బిందువులు ఎక్కడితో అయిపోదు కానీ నువ్వు పేరు తీసుకున్నావు కాబట్టి దీనికేమో ఏ అని పెట్టావు దీనికేమో బి అని పేరు పెట్టావు కాబట్టి ఏమనుకున్నాను ఇక్కడ చివరిన అనుకున్నావు అంటే అసలు ఇప్పుడు చూస్తుంటే దత్తని మీద నీకేం చేస్తుంది దత్త నియమం దత్త నియమం క్వశ్చన్ లో వాడు ఎక్కడ లంబకోణం చేస్తున్నాడు ఈ యొక్క భాగం దగ్గర లంబకోణం కాబట్టి ఆ యొక్క భాగాన్ని ఎలా చూపిస్తాం అక్కడ ఏపీబి వద్ద అంటే ఏపీబి అనే ఒక త్రిభుజం లో ఆ యొక్క మధ్య ఏదైతే లంబకోణం చేస్తున్న బిందువు ఉందో ఏపీబి ఇందులో లంబకోణం ఎక్కడ పి దగ్గర కాబట్టి యాంగిల్ ఏపీబి ఈక్వల్ టు ఎక్కడ లంబకోణం కాడ గుర్తేట ఇక్కడ 90 డిగ్రీస్ అంటే పి వద్ద 90 డిగ్రీ కోణం చేస్తుంది కాబట్టి ఆ 90 డిగ్రీ కోణం చేసేటప్పుడు దాన్ని ఎలా రాయాలి యాంగిల్ ఏపీబి అంటే యాంగిల్ మీకు చెప్పేటప్పుడు ఇప్పుడు కూడా ఏ పదం అయితే మధ్యలో ఉందో ఆ యొక్క కోణం రాయమని ఇక్కడ మధ్యలో ఉన్న పదం పి కాబట్టి ఈ మధ్యలో ఉన్న పదం పి యొక్క కోణం ఎంత 90 డిగ్రీలు మరి 90 డిగ్రీలు చేస్తుంటే నీకేం తెలుస్తుంది ఆల్రెడీ దానికి ఒక సూత్రం ఉంది ఏంటిది పైథాగరస్ సిద్ధాంతం ఉంది అందులో పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం పైథాగరస్ అంటే రాసుకోవాల్సిన పని లేదు పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం నుండి పైథాగరస్ సిద్ధాంతం నుండి పైథాగరస్ సిద్ధాంతం ఏంటి ఇది ఒక లంబకోణ త్రిభుజము మరి లంబకోణ త్రిభుజం ఏముంటుంది దగ్గర భుజం ఉంటుంది ఇదిగో భుజం ఇది ఒక భుజం ఉంది ఈ భుజం ఇంకేముంది కర్ణము మరి లంబకోణ త్రిభుజం నీకేం చెప్తుంది భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చేసి నీకు కర్ణము స్క్వేర్ ఆల్రెడీ దాహం లెక్కలు అయిన వాళ్ళకి అందువల్ల భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ కూడా కర్ణము స్క్వేర్ కాబట్టి నీ దగ్గర ఉన్న మధుర భుజం ఎంత ఇక్కడ మధుర భుజం అంటే ఇక్కడ ఏపీ అయితే మనం రాసినప్పుడు ఎప్పుడు పి నుంచి రాయాలి కాబట్టి పిఏ స్క్వేర్ మనం రాసేటప్పుడు అర్థం చేయాలి పి బిందువు రాయాలి కాబట్టి పిఏ స్క్వేర్ నెక్స్ట్ బి పదం ఎంత పిబి స్క్వేర్ మధుర భుజం ఏమో పిఏ అనుకున్నాం పిఏ స్క్వేర్ రాసాం ఈజ్ ఈక్వల్ టు చూడండి మధుర భుజం ఏమో పిఏ స్క్వేర్ అయింది రెండో భుజం ఎంత పిబి స్క్వేర్ అయింది ఈజ్ ఈక్వల్ టు కర్ణం కర్ణం ఉన్నది ఎంత ఇక్కడ ఏబి ఇప్పుడు కూడా కింద నుంచి పైకి రావడం కాబట్టి ఏబి స్క్వేర్ అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది మనకి పైథాగరస్ సిద్ధాంతం ఉంది అంటే ఒక లెక్క మనం సాధన చేయాలంటే అది ఒక లంబకోణ త్రిభుజము ఎలా చెప్తావు లంబకోణం ఉంది కాబట్టి లంబకోణ త్రిభుజం మరి లంబకోణ త్రిభుజానికి ఏం చెప్తుంది ఆ లంబకోణానికి ఎదుర్కొన్నది ఏమవుతుంది కర్ణం అవుతుంది లంబకోణానికి ఎదురుగా ఉన్నది ఏమవుతుంది కర్ణం అవుతుంది మరి ఎదురుగా ఉన్నది కర్ణం కాబట్టి ఇంక దీని లంబకోణానికి అనుకున్న భుజాలు ఉన్నాయి కదా అనుకున్న వాటిని ఏమంటాం భుజం అంటాం ఇది ఒక భుజం ఇది ఒక భుజం అంటే లంబకోణం చేసే భుజాలు ఏవైతే ఉన్నాయో ఏవైతే బాగా చేస్తున్నాయో వాటిని ఏమంటారో భుజాలు అంటారు అంత భుజం ఎంత పిఏ స్క్వేర్ ఇంకో భుజం ఎంత పిబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కర్ణము స్క్వేర్ అయింది ఇక్కడికి ఏదైనా దగ్గర ఉన్న రాశాను ఇప్పుడు పిఏ స్క్వేర్ ఫస్ట్ పిబిని ఎంత ఎక్స్ వన్ వై వన్ ఏ బిందు ఎంత నీ దగ్గర ఉన్నది రెండు కామా మూడు మరి ఎప్పుడైనా మొదటి బిందువు ఎక్స్ వన్ వై వన్ అయిపోయింది కాబట్టి రెండో బిందు కంపల్సరీ ఏ గుర్తులతో వాడాలి ఎక్స్ టూ వై టూ గుర్తులతో వాడాలి మొదటి బిందువు ఎక్స్ వన్ వై వన్ అయింది రెండో బిందు ఏమో ఎక్స్ టూ వై టూ కాబట్టి నువ్వు చేయవలసిన పని ఏంటి ఇందులో సూత్రం రాయాలి పిఏ స్క్వేర్ సూత్రం మరి పిఏ స్క్వేర్ సూత్రం మనకు తెలిసింది ఏంటి ఎక్స్ వన్ మైనస్ ఎక్స్ టూ హోల్ స్క్వేర్ నెక్స్ట్ ప్లస్ వై వన్ మైనస్ వై టూ హోల్ స్క్వేర్ ఈ సూత్రంలో నీ దగ్గరున్న విలువను ప్రతిక్షేపం చెయ్యి చేస్తే ఫస్ట్ పిఏ స్క్వేర్ ఎక్స్ వన్ మైనస్ ఎక్స్ టూ ప్లస్ ఎంత ఉంది అక్కడ టూ హోల్ స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ వై వన్ మైనస్ వై టూ ప్లస్ నీ దగ్గర ఉన్నదంత త్రీ హోల్ స్క్వేర్ ప్లస్ అక్కడికి ఒకటి అయింది ఏమైంది పిఏ స్క్వేర్ సూత్రం అయింది పిఏ స్క్వేర్ సూత్రంలో పి బిందువు ఏ బిందువుని ఉపయోగించి ఈ యొక్క సూత్రంలో ఈ రెండు బిందువులను ఉపయోగించి ఈ యొక్క సూత్రంలో ప్రతిక్షేపం చేస్తే నీ దగ్గర వచ్చిందంట ఎక్స్ వన్ మైనస్ టూ హోల్ స్క్వేర్ వచ్చింది వై వన్ మైనస్ త్రీ హోల్ స్క్వేర్ వచ్చింది ఇంక ఈసారి పిబి రాయాలి కాబట్టి ఈసారి బిందు పి బిందు తీసుకోండి పి బిందు తీసుకుంటే బి బిందు మన దగ్గర ఎంత ఉంది అక్కడ మైనస్ వన్ కామా ఫైవ్ మైనస్ వన్ కామా ఫైవ్ ఉపయోగిస్తే ఏమవుతుంది ఎక్స్ వన్ మైనస్ ఫార్ములా మైనస్ ఇది ఎక్స్ వన్ మైనస్ ఇక్కడ ఉన్న విలువ అంతా ఎక్స్ టూ మైనస్ వన్ ఉంది మైనస్ అంటే మైనస్ ఎంత ప్లస్ అక్కడికి అదే అండి ఎక్స్ వన్ ప్లస్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ వై వన్ మైనస్ ఫైవ్ వై వన్ మైనస్ ఫైవ్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి ఈసారి ఏ బిందు ఎంత మన దగ్గర ఏ బిందు మా టూ కామా త్రీ బి బిందు ఎంత మైనస్ వన్ కామా ఫైవ్ ఫైవ్ బిందు కంపల్సరీ ఏం చూపిస్తుంది ఎక్స్ వన్ వై వన్ రెండో బిందు కంపల్సరీ ఏం చూపిస్తుంది ఎక్స్ టూ వై టూ అంటే మొదటి బిందువు ఎక్స్ వన్ వై వన్ కాబట్టి రెండో బిందు ఏమవుతుంది ఎక్స్ టూ వై టూ అవుతుంది సేమ్ సూత్రం ఉపయోగిస్తే ఇదే సూత్రాన్ని ఉపయోగిస్తే అవుతుంది రెండు మైనస్ ఆఫ్ మైనస్ వన్ రెండు మైనస్ ఆఫ్ మైనస్ వన్ ఇంక ఏమైనా వేశాను హోల్ స్క్వేర్ ప్లస్ తర్వాత త్రీ మైనస్ ఫైవ్ త్రీ మైనస్ ఫైవ్ హోల్ స్క్వేర్
इधी तप अद पन ले मिगता चूं सारी ईद तो मन इंकेम पन ले अभी तीस इंक मन की फार्मी ए म्युनिसिपल हॉल स्क्वेयर चपेन नैन ए म्युनिसिपल हॉल स्क्वेयर फार्मूला वाड़को चपेन ए म्युनिसिपल हॉल स्क्वेयर फार्मूला ए स्क्वेयर प्लस बी स्क्वेयर प्लस टू इधर माइनस का बट्टी माइनस टू एबी अरे ए प्लस बी होल स्क्वेयर अच्छे सेम फार्मूला ए स्क्वेयर प्लस बी स्क्वेयर प्लस टू एबी अंत ये सूत्र उपयोग चूस माइनस माइनस टू एबी प्लस प्लस टू एबी अंदर यह सूत्रा तक फार्मला प्रत्यक्ष इक सर ए स्क्वे प्लस बी स्क्वे राशा अड़ता है नीन अलग का ए स्क्वे माइनस टू एबी प्लस बी स्क्वे रासावे ले स्क्वे प्लस बी बी स्क्वे माइनस टू एबी रास्ता अंत नी सूत्र अलवा रूप में उ ए स्क्वे माइनस टू एबी प्लस बी स्क्वे अ सूत्र नी अलवाई ने प्लस बी स्क्वे पद मुझे ए स्क्वे प्लस बी स्क्वे माइनस टू एबी अंत सूत्र अलवा उठा अंत अभी मैनस्कना प्लसकना विव कामन विव कंपलसरी रूम सूत्र ए स्क्वे प्लस बी स्क्वे ए स्क्वे प्लस बी स्क्वे अभी मैनस माइनस टू एबी प्लस अच्छे प्लस टू एबी अंदव सूत्र रास्ना इंक इंदो चाहिए मन दर वि दत्यक्ष फस्ट ए प्लस एक्स वन एक्स वन स्क्वे ना दर यह सूत्र दीन तो पोचुना यह सूत्र दीन तो पोचे ये उथान एक्स वन ए उथान एक्स वन का एक्स वन स्क्वे अ प्लस बी उथान टू उबी टू स्क्वे माइनस टू इंटू एक्स वन इंटू टू अभी सूत्र वै वन स्क्वे प्लस थ्री स्क्वे माइनस टू इंटू वै वन इंटू थ्री इक ए स्क्वे प्लस बी स्क्वे प्लस टू इंटू एक्स वन इंटू वन अंत सूत्र प्रत्यक्ष प्लस प्लस अ इक माइनस माइनस अंत तेड़ अंत माइनस उठना माइनस टू इंटू वै वन इंटू थ्री अदे प्लस उठे टू इंटू एक्स वन इंटू वन टू इंटू एक्स वन इंटू वन सर नैक्स्ट दिन की वै वन स्क्वे प्लस फाइव स्क्वे माइनस टू इंटू वै वन इंटू फाइव इजीक्वल टू इक चुनाम माइनस इंटू माइनस इंटा प्लस इक माइनस इंटू माइनस प्लस टू प्लस वन कल ऐड थ्री स्क्वे टू प्लस वन ऐडी थ्री स्क्वे इक चूँ फाइव माइनस थ्री इंदोल माइनस नंबर चूंडे थ्री माइनस फाइव थ्री माइनस फाइव चेयलेमा चेयलेम का बट्टी फाइव नीचे थ्री कैंसल अच्छे टू मैं आ टू की सिंबल माइनस सब्ट्राक्शन नीक ऐडिया उपलब्ध माइनस का माइनस स्क्वे वाले प्लस अंटे इक सब्ट्राक्शन एमेंत रंकल मध्य रंकल मध्य ऐदेदेबी ईद मूर्ण तीसे रूम ईदे माइनस इक मिगल जैसा वेयनम वेस्ट इकस एक्स वन स्क्वे अलग उच्चे टू स्क्वे अंता फोर रूम स्क्वे अंत रेल नाग माइनस रेल नाग इंट एक्स वन नाग एक्स वन प्लस वै वन स्क्वे इंका कल मूड स्क्वे अंटे तुम माइनस रूल आर वै वन प्लस एक्स वन स्क्वे प्लस वन स्क्वे वन प्लस रेल रू इंट एक्स वन प्लस वै वन स्क्वे प्लस ईद स्क्वे ईद इन अंकी स्क्वे अंकी स्क्वे कंत ईद सारे रूम सारे वैसे गुणी ईदर ईदल इवेद अंत ईद पद का ईद प्लस ईद का ईद इंटू ईद इरवे ईद माइनस रहा पद वै वन इजल टू मूड स्क्वे मूड मूल तुम इक माइनस स्क्वे माइनस स्क्वे प्लस अवतनी रूम स्क्वे नागरिकस रेप चूडम्मा ओके अंकेंटे कुछ इध प्लस नाग इधे प्लस नाग अंत ईजल टू गुर्त की एड वेप प्लस नाग उ कुड़ वेपन प्लस नाग उ अलगे इच्छा यड़ वेपन प्लस तुम कुड़ेपन अंक मुझे गुर्त लेते प्लस अंदवल इध प्लस तुम प्लस तुम कैंसल अंत कुटेतन चयचु लेकु लेकु अच्छे मन की सम ओक समस्या कुछ तुंदर ये चूस अंत प्रती स्टेप मन विडवल चेयक अंत को तग्गे एक्स वन स्क्वे फाइनल मन को चूडम सर फाइनल मन को चांस एक्स वन स्क्वे प्लस एक्स वन स्क्वे रेन साल रूम एक्स वन स्क्वे अलगे वै वन स्क्वे साल वै वन स्क्वे प्लस वै वन स्क्वे इधर प्लस टू वै वन स्क्वे अलग इक एक्स वन अंत माइनस फोर एक्स वन
ఇక్కడ ప్లస్ టూ ఎక్స్ వన్ అంటే ఇదేమో మైనస్ ఇదేమో ప్లస్. మరి మైనస్ ప్లస్ అన్నప్పుడు ఏం చేయాలి, తీసేయాలి. నాలుగు భాగాల నుంచి రెండు భాగాలు తీసేస్తే ఇంకంత రెండు భాగాలు, రెండు భాగాలు గుర్తెట్టి ఎప్పుడైనా కూడా రెండు అంటే రెండు పదాలు ఒకే అక్కడ సమఘాత పదాలు అంటుందండి. ఆ సమఘాత పదాలలో ఇదేమో మైనస్ ఉంది, ఇదేమో ప్లస్ ఉంది, అందువల్ల నాలుగు రెండు కూడా ఒకటేమో మైనస్ ఒకటి ప్లస్ ఉంది. నాలుగు నుంచి రెండు పోతే రెండు, ఆ రెండు గుర్తెట్టి మైనస్ ఏంటో పదవి ఎక్స్ వన్ వై వన్ చూడండి మైనస్ సిక్స్ వై వన్ మైనస్ టెన్ బై వన్. రెండు కూడా కలపాలి, ఎందుకు కలపాలి, ఇది మైనస్ రెండు మైనస్ అయినా కలపచ్చు, రెండు మైనస్ అయినా కలిపి అదే గుర్తు వేయాలి. మైనస్ అంటే మైనస్ వేయాలి, ప్లస్ అంటే ప్లస్ వేయాలి. అందులో రెండింటిని కూడా గుర్తు మైనస్ కాబట్టి మైనస్ వేసి కలుపుతూ ఉంటుంది. సరే ఆరు పది అంట పదహారు వై వన్ ఇంకా కొట్టి ఏదైనా కూడికలు ఉన్నాయి. ఇంకానే కొట్టి వేసి అయిపోయింది. ఇంకా ఉందంటే అక్కడ ప్లస్ వన్, ఇక్కడేమో ప్లస్ అరవై ఐదు. ఇరవై ఐదు కూడికెళ్తే ఎంత, ఇరవై ఆరు. ఇది కూడా ఎంత, జీరో. అన్నిట్లో చూడసారి అన్నిట్లో నాకు ఏం కనబడుతుంది, రెండు ఎక్కం కనబడుతుంది. అన్నిట్లో రెండు ఎక్కం కనబడుతుంది, రెండు కామన్ తీసినా పర్వాలేదు, రెండు కొద్దిగా కొట్టివేసి చేసినా పర్వాలేదు. రెండు కామన్ తీసుకో మళ్ళీ ఇది గుణిస్తుంది, అడిగి వెళ్తే ఏమవుతుంది, భాగిస్తుంది. అవతల ఏముంది, సున్నా ఉంది. సున్నా బై రెండు ఎంత అవుతుంది, సున్నా బై రెండు కూడా ఏమవుతుంది, సున్నా. అంటే ప్రతిదీ కూడా మనం విడమే చేయట్లేదు కాబట్టి ఒక సంఖ్య ఎప్పుడైనా కూడా ఉమ్మడిగా అన్నిట్లోనే ఉంటాయి. ఉమ్మడిగా అన్నిట్లో అంటే ఆ ఎక్కం పోవాలి. ఇక్కడ రెండు ఎక్కం రెండు ఒకసారి పోతుంది, ఇక్కడ రెండు ఎక్కం ఒకసారి పోతుంది, ఇక్కడ రెండు ఎక్కువ ఎన్నిసార్లు ఒకసారి, ఇక్కడ రెండు ఎక్కం పదహారు ఎన్నిసార్లు ఎనిమిది సార్ రెండు ఎనిమిది పదహారు. మరి ఇక్కడ రెండు ఎక్కువ ఎన్నిసార్లు రెండు పదమూడు, రెండు పదమూడు ఎంత, ఇరవై ఆరు. కాబట్టి అన్నిట్లోంచి రెండు ఎక్కువ తీసేస్తాను, రెండు ఎక్కువ తీసేస్తే ఇక్కడ రెండు పోతే ఎంత, ఎక్స్ వన్ స్క్వేర్. ఇక్కడ రెండు ఎక్కువ పోతే ఎంత, వై వన్ స్క్వేర్. ఇక్కడ కూడా రెండు ఎక్కువ పోతే ఎంత, ఎక్స్ వన్ స్క్వేర్. ఇక్కడ అన్ని రెండు కాబట్టి తీసేసావు, కానీ ఇక్కడ రెండు ఎక్కువ పదహారు ఎన్ని సరిపోతుంది, ఎనిమిది సార్లు ఎనిమిది వై వన్. ఇక్కడ రెండు ఎక్కువ ఎన్ని సరిపోతుంది, పదమూడు సార్లు. ఇది బట్టు జీరో. దీనికి మనకు కావాల్సింది ఏంటి, బిందు పద సమీకరణం కాబట్టి సార్ చూడమా, దీనికి కావలసిన ఈ బిందు పద సమీకరణం, బిందు పద సమీకరణం చూడండి సార్. వన్ తీసేస్తే ఎంత అవుతుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ ఎయిట్ వై ప్లస్ పదమూడు ఈక్వల్ టు జీరో. అంటే ఏ లెక్క అయితే మనం చేస్తాం అనుకుంటున్నామో అది చేసినప్పుడు ప్రతి పదం విడమర్చకుండా చూసుకోవాలి. అంటే ఏదైనా కూడా తగ్గిపోయిందని కూడా చూసుకోవాలి. అక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ ఎయిట్ వై ప్లస్ పదమూడు ఈక్వల్ టు జీరో. ఈ విధంగా మనకి ఏవైతే సమస్య సాధించాలనుకున్నామో ఆ విధంగా సాధించాం. ఇక్కడతో మనకేమైంది, ఈ యొక్క అభ్యాసం ఒకటి ఏలో రామన్ వల్ల మొదటి క్వశ్చన్ అయింది. సేమ్ ఇదే క్వశ్చన్లో మనం వాళ్ళు ఉదాహరణ ఎక్కడ కూడా చెప్పుకున్నాం, ఆ ఉదాహరణ ఎక్కడ చేసాం, ఇక్కడ కూడా అలాగే చేసాం. కానీ ఇక్కడ చూడండి చాలా మంది ఏం చేస్తారంటే దీనికి ఏ మైనస్ బి హోల్స్కే సూత్రాలు వాడతారు. ఇక్కడ ఏ మైనస్ బి హోల్స్కే సూత్రం వాడకూడదు. ఇక్కడ ఏంటి రెండు సంఖ్యలు ఇవి. ఇక్కడ నేను సూత్రం వాడానికి ఏంటి, ఒకటేమో స్థిరరాశి ఒకటేమో సంఖ్య అని. అందులో స్థిరరాశి సంఖ్య ఉంది కాబట్టి సూత్రం వాడాను, కానీ ఇక్కడ సూత్రాలు వాడకూడదు. కొద్దిగా సూత్రాలు వాడేసి చేస్తారు. అందులో మైనస్ ఉంటే మైనస్ ఎంత, ప్లస్ అంటే ఎంత వచ్చింది నాకు, రెండు ప్లస్ ఒకటి వచ్చింది. మరి రెండు ప్లస్ ఒకటి ఎంత, మూడు. మూడు స్క్వేర్ అయింది. ఇక్కడ ఐదు నుంచి మూడు పెద్ద ఉంటా రెండు, కానీ ఆ రెండు గుర్తు ఇక్కడ పెద్ద సంఖ్య గుర్తేయాలి. ఇక్కడ పెద్ద సంఖ్య ఐదు కాబట్టి ఐదు కొన్ని గుర్తు కాబట్టి దానికి ఏ గుర్తు వేయాలి, మైనస్ వేసి ఐదు నుంచి మూడు పోతే రెండు హోల్ స్క్వేర్ అయింది. అందువల్ల ఏం చేస్తున్నామో చూసుకోవాలి. చూడమ్మా ఈ విధంగా మనం చేసిన తర్వాత ఇదే విధంగా మనకి ఈ అభ్యాసం తర్వాత సమస్యలను తర్వాత క్లాసులో చూద్దారు ఒకసారి. అందువల్ల రేపటి క్లాసులు మీరు ఇది చేసేప్పుడు ఈ యొక్క సమస్యలన్నీ కూడా ఏ రోజు చెప్పినప్పుడు ఆ రోజు మీరు ప్రిపేర్ అవుతూ ఈ యొక్క సూత్రాలని నెక్స్ట్ రోజుకి ఉపయోగించుకునే చూసుకోవాలి. కాబట్టి ఒకసారి ఇలా చెప్పిన క్లాస్ అంతా కూడా మనం ఏం చేయాలి, ఇంటి ఒకసారి చూసుకుని ఎక్కడెక్కడ ఏ సూత్రాలు వాడామో ఆ సూత్రాలు చూసుకోండి. నెక్స్ట్ క్లాస్ మళ్ళీ రేపటి రోజు చూద్దారు.